నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు తెలియవు వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే అతి త్వరలో సస్తాగ్రహ కూటమి అనేది రాబోతుంది సస్తాగ్రహ కూటమి అంటే ఏంటి ఆ రాసుల పరంగా చూసుకున్నట్టయితే ఎవరికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చాలా మంది అడుగుతున్నారు పాటు సెర్చ్ చేస్తున్నారు సో దాని గురించి చెప్పడానికి రోజు మనతో పాటు ఉన్నారు సాయిశరమ దత్తానంద గారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురువుగారు గారు సస్తాగ్రహ కూటమి అంటే ఏంటి దాంతోపాటు చాలా మంది రాసులు వారు కొన్నిసార్లు భయపడుతున్నారు కొన్ని సందర్భాల్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా శ్రీమాతమ శ్రీ గురుభ్యో భ్యోనమ అందరికీ కూడా నమస్కారం చాలా మంచి అద్భుతమైన ప్రశ్న అడిగారు ఎందుకంటే ప్రతి మనిషి ఒక్కొక్క గ్రహానికి బానిసైపోయి ఉంటారు ఇది మనం బాగా గమనిస్తే తెలుస్తుంది అంటే వాస్తవంగా ఏమిటి గ్రహ ప్రభావాలు ఉంటాయి ఆ మనిషి మీద అంటే ప్రయత్నించి జాతక పరంగా క్షుణ్ణంగా పరిశీలించి జాతకంలో తెలుసుకుంటే దాని ఫలితం మనకు తెలుస్తుంది అనమాట ఒక వ్యక్తి ప్రేమకు బానిసైపోయి ఉంటారు ఇంకో వ్యక్తి కోపానికి ఇంకో వ్యక్తి క్రో క్రోధానికి ఆవేశానికి ఇలా కొన్ని రకరకాలుగా తొమ్మిది రకాలు ఉంటాయి అయితే ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించింది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఖచ్చితంగా ఆ గ్రహానికి బానిసైపోయి ఉండటం ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఎలా అయిపోవడం అంటే ఒక వ్యక్తి చూడండి ప్రేమగా ఉంటాడు నమ్ముతూ ఉంటారు వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు అయినా సరే అంటే వాళ్ళని అందరూ మోసం చేసినా కానీ వారు అయినా అందరినీ నమ్ముతూనే ఉంటారు అది చంద్రగ్రస్తులు అంటారు వాళ్ళకి పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజులు ప్రశాంతత కోల్పోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటివి అంటే గ్రహ ప్రభావాలు ఖచ్చితంగా కూడా మనిషి మీద కచ్చితంగా పడతాయి కాబట్టి భయ ఆందోళన అనేది ఉంటుంది అంటే మంచి చెడు రెండు ఉంటాయి ఒక రోజు మంచిగా ఉన్నప్పుడు చూడండి చాలా మంది మంచి రోజు ఎవరు గుర్తుంచుకోరు చెడు రోజు వచ్చేసింది అనగానే ఏదో అయిపోయిందనో అలా బాధపడుతూ ఉంటారు అయితే ఏంటంటే కొన్ని రోజులు మంచి ఫలితాలని ఉంటుంది కొన్ని రోజులు చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి కలిసి వస్తుందా కలిసి రాదా ముందు తెలుసుకోవాలి దాంతోపాటు రాసులు వారికి ఎలా ఉండబోతుంది అది కూడా తెలుసుకుందాం అమ్మా అసలు ఈ షష్ట గ్రహ కూటమి అనేది ఏంటంటే మనం చూసుకుంటే ఆదిత్యాది నవగ్రహాలు అంటారు ఈ తొమ్మిది గ్రహాల సంచారం అనేది ఒకటి రెండు రోజులు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ రెండు రోజులు ఒకటి ఒకటి ఐదు రోజులు ఒకటి పది రోజులు అంటే ఆ విధంగా తిరగడం జరుగుతూ ఉంటుంది నెల రోజుల్లో మనకి చూస్తే కనుక కొన్ని కొన్ని సంవత్సరాలు అలా ఇప్పుడు శని ఉన్నారనుకోండి మారాలంటే ఆ స్థానం నుంచి మారాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలా అంటే లెక్క వేసి చెప్తాం కాబట్టి ఆ విధంగా ఉంటుంది అయితే దీనిలో ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది ఏంటంటే మనకి ద్వాదశ రాసులు ద్వాదశ లగ్నాలు ద్వాదశ భావాలు అని ఇలా ఇలా పన్నెండు భావాలు ఉంటాయి అన్నమాట అన్నమాట అంటే పన్నెండు రకాలు ఉంటాయన్నమాట ఇప్పుడు మనం చూస్తే కనుక మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అంటే ఇలా పన్నెండు గడియల్లో పన్నెండు దానిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రాశికి కేటాయించారు మన పెద్దలు అనమాట అంటే మనకి ఈజీగా లెక్క వేసుకోవడానికి ఈజీగా ఉండటానికి ఒక గుర్తు అనమాట ఒక కొండ గుర్తు ఇప్పుడు మనం ఓ చిన్న ఎగ్జాంపుల్ ఒక ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఒక దేవాలయంకి వెళ్ళాలి చాలా దూరం ఉంది అంటే మన ఇప్పుడు ఆ కొండ యొక్క శిఖరం కనపడితే మనకి దగ్గరకు వచ్చేసింది అనే ఫలితం అంటే మన మైండ్కి పడుతూ ఉంటుంది కదా అలానే ఈ గ్రహం ఈ స ఈ సంచారం జరుగుతూ ఉంటుంది ముప్పై డిగ్రీలు ఒక్కొక్క స్థానంలో ఉండి మారుతూ ఉంటుంది అలా మారుతూ ఉండగా ఇప్పుడు ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది ఏంటంటే ఆరు గ్రహాలు కలయికతో ఉంటుంది ఆ యొక్క స్థానం అన్నమాట మనం చూసుకుంటే కనుక మేషం నుంచి మనం చూసుకుంటే మకరం కుంభం మీనం ఈ మకరంలో వచ్చేసాయనమాట షష్ఠ గ్రహాలు అంటే గ్రహాలు అంటే ఏ గ్రహాలు ఏ ఫలితం ఉంటుందో మనం చెప్పుకున్నాం ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క బానిసత్వం కదమ్మా అయితే ఒక్కొక్క ఫలితాన్ని కూడా ఇస్తుంది అదేవిధంగా ఈ గ్రహాలనేది ఏంటంటే రెండు కిరణాలు అనేది గ్రహానికి ఒక్కొక్క గ్రహం పడకపోవడం కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు బుధుడు గురువు సంచారం జరుగుతుంది దానిలో కాబట్టి బుధుడు గురు అనేది సంచారం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది చిన్న చిన్న వాటికి మొండితనంగా ఎక్కువ ఉండటం చూస్తూ ఉంటే చదువు పరంగా ఇబ్బందులు రావడం ఏంటంటే బిజినెస్గా ఆలోచన వచ్చినప్పటికీ కూడా చూడండి బిజినెస్ చదువుపరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం అంటే ఏంటండి అంటే విద్య ఉంటుంది కదా అంటే కాలేజెస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇంత పెట్టుబడి పెట్టేసేసి చాలా వచ్చేస్తుంది లాభం అని అనుకొని ఇప్పుడు చాలా వరకు కూడా ఉన్న లాభాలన్నీ పోగొట్టుకొని చాలా ప్రాబ్లమ్స్లో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఒక ప్రభావం ఉంటుంది బుధుడు శుక్రుడు యొక్క కలయిక బుధుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాలెడ్జ్ చూడండి ఎంతమంది ఎంత టెక్నికల్గా స్కూల్కి వెళ్ళపోయినా ఒకప్పుడు స్కూల్ లేదు బంధనంగానే ఇంట్లో పడుకుండేవాళ్ళు ఇప్పుడు స్కూల్ లేదు అనగానేమవుతుంది ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి లేదా ఈ ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అవ్వచ్చు ఇవన్నిటికి కూడా శుక్రుడు కారణం అంటే అన్నిట్లో స్పీడ్ ఉంచుతాడనమాట శుక్రుడు గురువుకి చదువు ఇష్టం లేదు అంటే గురువు అంటే మామూలుగా చదువు బాగా బాగా చదువు అనమాట అయితే బుధుడు గురువు కలయికతో ఉన్నారు కదా ఈ సంవత్సరానికి అంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి ముందు ఖచ్చితంగా ఇది రియల్గా జరుగుతుందా అనేది చిన్న చిన్నగా ఎగ్జాంపుల్ తెలుసుకుంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే అయితే మనం చూస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి రాజు బుధుడు సస్యశ్యామలానికి అధిపతి అంతా కూడా గురువు చూడండి బుధుడికి గురువు కింద పడదని చెప్పాం కదా అందుకే ఎక్కడ కొడుతున్నాడు బుధుడు ఆయన రాజ్యం కదా అందుకే చదువు పరంగా ఎఫెక్ట్కు చూపించాడు అందుకే చిన్నపిల్లలు ఇప్పుడు చూడండి ఏదో చిన్న వైరస్ వచ్చింది అది కనపడదు అది ఎంతో ప్రభావం చూపించి చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా కాలేజీలకు వెళ్ళకుండా ఎంత ఇబ్బంది పెట్టేసిందో చూడండి కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఈ గ్రహ యొక్క ప్రభావం ఖచ్చితంగా నమ్మితే యథార్థంగా ఉంటుంది నమ్మపోతే ఏమి ఉండదు అన్నమాట కాబట్టి ఆ షష్టగ్రహ కూటమి అనేది షష్టగ్రహ కూటంలో మనం చూసుకుంటే కనుక సూర్యుడు చంద్రుడు అదేవిధంగా బుధుడు బృహస్పతి శుక్రుడు శని ఈ యొక్క ఆరు గ్రహాల కదలిక జరుగుతుంది కాబట్టి దీన్ని షష్టగ్రహ కూటమి అంటారు అదేవిధంగా పరస్పరంగా ఉన్న మరి గ్రహాలు ఏంటంటే గురువుకి శనికి పడదన్నమాట అదేవిధంగా చూసుకుంటే గవర్నమెంట్ పరంగా మనకి తొందరగా పనులు అవ్వకపోవడం మన దానిలో కూడా నీరసన రావడం తెలియని భయాందోళనకు గురవడం ప్రతి విషయంలో కూడా చిన్న ఎగ్జాంపుల్ మొన్న కొంతమంది మీద గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీదనే ఎక్కువ శాతం పెట్రోల్ పోసి కాల్ చేశారు చూసారా పెట్రోల్ అనేది శని అంటే నీలవర్ణం కదా నీలవర్ణం ఆయిల్ అనేది శని అదేవిధంగా అప్పుడు కుజుడు కదలికతో జరిగింది ఆ గ్రహకూటమి అనేది కుజుడి యొక్క కదలికతో గురువుతో జరిగింది గురువు గవర్నమెంట్ కారకుడు కాబట్టి ఇంత అంటే ఇదంతా జరుగుతుందా అంటే యథార్థంగా చూసాం కాబట్టి జరుగుతుంది అనుకోవచ్చు లేకపోతే లేదనే అంటారు కాబట్టి ఈ విధంగా మనకి ఈ ద్వాదశ రాసుల్లో ప్రజెంట్ వచ్చేసరికి మెయిన్గా షష్టగ్రహ కూటమి అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నవగ్రహ కవచం అనేది ఉంటుంది గూగుల్లో కొడితే వస్తుంది నవగ్రహ కవచం ఖచ్చితంగా పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అన్నిట్లో కూడా ముందు నవగ్రహ కవచం చదువుకోవడం వల్ల ఆ కిరణాలు ఆ సమయంలో పడినప్పుడు ఆ యొక్క దుష్ప్రభావాలు మన మీద పడకుండా ఉంటాయి అంటే కొంతమంది ఇప్పుడు మీన రాశి వారికో వృషభ రాశి వారికో బాగుందో బాలేదో అట్లా ఉంటారు కదా అన్ని రాశుల వారు ఇప్పుడు అన్ని రాశుల వారికి పన్నెండు రాశుల వారికి చెప్పుకుంటూ పోతేనే మన టైం కూడా సరిపోదు కాబట్టి ఏ రాశి వారైనా సరే బాగాలేదని వాళ్ళకి తెలిసిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే రెండు రోజుల్లోనే దాని ఎఫెక్ట్ కనపడుతూనే ఉంటుంది రోజు ఒక గ్రహం మారితేనే మనకి జ అలా కనపడుతున్నప్పుడు ఆరు గ్రహాలు ఒక చోట ఉన్నప్పుడు మంచి కానీ చెడు కానీ జరుగుతుంది ఖచ్చితంగా అయితే నేను చెప్పేది ఏంటంటే నవగ్రహ కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది టెన్షన్స్ అనేది లేకుండా ముందు ప్రశాంతత అనేది వస్తుంది అనమాట గూగుల్లో కొడితే ఉంటుంది ఖచ్చితంగా నవగ్రహ కవచం ఇది చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయనమాట థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తా అనిమహ ఓం శ్రీ దత్తాత్రేయ అనిమహ